ఇద్దరు వెళ్ళాలమ్మా నీ అవ ఒకటి ఒకటి పోతా నాకు నాకో ఏలు ఉదిరిందా ఓ కాలు ఉదిరిందా నేను ఇంకా బేబీ నేనా నువ్వా లేవచ్చేట పచ్చుతున్నాడు పవారట బాబాట నేనట అమ్మాయి కావాలి మా తండ్రి అవునమ్మా మీరు రెండు జీవనాలు అడిసి నువ్వే మంచోని అయ్యా ఓ జీవైనా గానీ ఓ జీవి ఉంటుంది బాధ్యలేదా పిల్లలు పాడైపోయారు మంటలు చేశారు మూడు గంటలకు ఏం చేస్తావు గంటలకు అంబులెన్స్ ఫోన్ చేసి నిన్ను తీసుకొని పోయి మంచిగా పరకన్నా దాకాలు వేసి ఈయన పిల్ల తీసి సర్జర్ చేసేస్తాం పిల్ల సర్జర్ చేసి నాకు ఇస్తాం మళ్ళా కుమారికి ఎట్లా పిల్లలకి రాత్రి మూడు సార్ ఎక్కడ దొరుకుతా అని చాలా జాగ్రత్త అన్నాడు దాని వల్ల బాగా పెట్టినాడు Thank you.
చైర్మన్ దర్వాన చేయగలంట కాబట్టి రాజీ వెళ్ళకుంటారు రాజు అసలు. మరి ఆ రాజు మాత్రం పోగా దాసిలో తెలిసిన దాసిలో చేతిలో వ్యక్తి బామా మెడలో జాగ్రత్త అమ్మా. ఇప్పటికప్పటికన్నరే ఊర్లో సర్పంచ్ మంచోడు అయితే ఊరంతా బాగుపడతారు. వాడకు వాడ నంబర్ మంచోడు అయితే వాడ కూడా మంచిగా బాగుపడతారు. ఇంటికి పెద్ద కొడుకు ఇంటికి పెద్ద కొడుకు బుద్ధిమంతురాలు అయితే ఇల్లమ్మ రాజులు కూడా బాగుపడతారు. నువ్వు ఆడమే నలుగురు తాగు తలు తయారైతే వాడే ఆగలవు. ఏందిరో హరిత ఊపిరా తెల్ల కొట్టుకుంటు మేము వాడేవాడా. అసలు నా పేరు ఏందో చెప్తే లంజ కొడుకు నువ్వు తెల్లారాక మంచిళ్ళు తాగవు వీళ్ళు ఒక్క మనిషిని వేసుకో. ఏ పేరు చెప్పే కదా మంచి లాగుండా మంచిదే కానీ వాళ్ళు వేసుకోకుండా చూసుకో. ఓరయ్యా నేను శ్రీకవరంగా పెట్రోల్ కార దిగి ఆ బంకు కార దిగి డోలు కొట్టుకుంటే ఈ కాలిని పొంచి అత్తంటే ఈ వాడోళ్ళందరూ అనుకుంటాను కదా అబ్బాయి ఏంది దిగి బుచ్చవ ఎన్నర రాకపోయేది మన వాడకి ఘోరము. ఈమెకి ఏం పని పడదైనా కాదు కార్తీక దీపముల దీపక్కే ఏటికి మరి దీపం మీసాలు మీసాలది ఏమున్నదవ్వా నేను రోజుల పుట్టిన రోమాలు వచ్చినాయి దీపక్కన అయిపోయినా మాగిలే పుట్టింది మలసకపోయినాయి వంటదక్క అయిపోయి. అయ్యో డాక్టర్ బాబు ఈయన సంపతి కాదా కార్తీక ఆయన ఆనందరాదు ఈయన కూసున్నాడు అంటే దొడికి పెట్టలేదా దాదాబాయి గారి ముందర నిలుచుంటే మళ్ళీ తరుపుట తరుపుడు ఇంకా మొక్కల పోరా పైన తరపు ఆయన పడ్డా ఇంకా నువ్వు తెగపాడు ముందర నిలుచున్నాక పవన్ ఆయన పంటడా వాడు చేతగా శాతగానోడైతే తలకాయకి ఇంటికి వేసుకుంటాడు శాతగానోడు అయితే పవన్ చేస్తారంట. ఏ పవన్ ఉంటారు ఇక పవన్ అటు ఉంటుంది ఎనక కనుక పైన తీసి తనుకుంటా పోరా ముందర పోయి నీకు తెలవలేదా నాకు ఎట్లా తెలుస్తుంది అవ్వా నీకు నచ్చలే తెలియదా నాకు తెలవది. నేను ఇప్పుడు తినుకుతానే వెళ్తాను నేనిప్పుడు నీళ్ళు వస్తున్నా ఓ నా సుతారం అయిపోయాను నీళ్ళు నేను ఆరాధికి రెండు సార్లు పోసుకుంటా నీళ్ళు. నీకేం పుట్టింది నువ్వు పోసుకున్నావు ఏందావో నీళ్ళంటే ఏం పాలతో చేస్తాం ఆ పెరుగుతో చేస్తాం రా కుక్కర కొడుక స్థానం అంటే అదికి వచ్చింది ముత్యాల సమ్మేబా ఓ సమ్మేబా స్థానం అంటే అవ్వా నేను పోయిన రాకిట్ల పనుకనాడు మా అన్నగానికి రాఖీ గట్ట పోయినాడు స్థానం చేసి పోతే మల్ల మొన్న పోయిన పిత్రవాసనాడు ఆరాధికి ఒక్క దినం బతుకమ్మని ఎట్ట వేరుగా పుచ్చాడు మురికితో నుంచి దాన్ని స్నానం చేసి బతుకమ్మని ఏడ్చిన సమయబా ఆరాధికి రెండుసార్లు చీన ఎంజయ్య నువ్వు ఎలా చూస్తానో పిచ్చిగా ఏ సిగ్గా అనిపిస్తలేదు పాపం దేవుడు కాదురా సమయబా నన్ను ఏమంటారా శాతనైతే అట్లా పచ్చి రాకపోలేవు రాకపోయి అత్తడు లేకపోతే పొద్దు రాక అట్లా పోతాడు పావుశారంతా రాగస్తాడు ఇక్కడంతా ఎట్ట తింటాడు తింటాడు పంటడు తొమ్మిది అయిందంటే ఆయన పచ్చక ఆయన నా పచ్చక నేను నడవక్క ఆడుకో అద్ర గుంజిగా పచ్చలను కట్టుకున్నా ఏ ఆయన బూర్క పచ్చ నాది చేపు పచ్చ పచ్చల పని నేను రూట్కు పోతాను నువ్వు రూట్ నీదేం రూటో నాకు తెలుస్తాను నా రూట్ కత్తలేదు నీదేం రూటు నేను ఇప్పుడు ఎట్లా కట్టినో తెలిపితేనే బయట పడతాంది నెలకు నెల తప్పిన వానవ్వ నెల అంటే 30 రోజులు కాదవ్వాసారి ఒక గంట కాదా గడియా కాదా ఏ నెల తప్పినవల్వా ఫిబ్రవరి జనవరి మార్చ ఏప్రిల్ జూలై జూలై ఆగస్ట్ మే నెలనా ఆ నెలనా ఈ నెలనా ఆగో వెళ్ళిపోయాడు ఆ నెల మొదలకు వచ్చేది ఈ నెల కొత్త పేరు పెట్టి
చదివితేనే మరి ఆ నెల ఈ నెల ఎరక నాకు. నేను చదివినంత చదువు ఇక్కడ కూర్చున్నాను. 24 జిల్లాలలో నెక్స్ట్ 200 లేడు నా అంత చదువు చదివిన. నర్సరీ చేసినా రిస్క్ అని పిచ్చి పక్కకు ఆడేసిన. రెండు అయ్యా మూడోది ముక్క అత్త చెప్పుతోని కొట్టు, మళ్ళా ఈ అత్త చెప్పుతోని కొట్టు. నర్సరీ ఏందో నేను మొదట్లే ఉన్నా అటు వెళ్ళలే. ఇటు ఫస్ట్ ఉన్నా నేను, అటు లేదు ఫస్ట్. అటు ఫస్ట్ ఉండాలంటే హైదరాబాద్ రాకపోవాలి. ఇటు అయితే ఏం చేయకూడదు. అట్లా ఎట్లా నేను ఇప్పుడు ఇప్పుడు పొట్టతో ఉన్నానే బిత్తిరదానా అమ్మా. నాతో అప్పటిసంది ఇట్లా చెప్తానా, నాకు ఇప్పుడు అర్థం. పొట్టతోనంటే సమ్మేవా, పొట్టతోనున్న వారికి పొటాసు నువ్వు చెప్తావు. మరి అవ్వా నీకు డిఏపీ అయ్యనా, కోడమండలం అయ్యనా, అమ్మాయి అయ్యనా, 3-15 అయ్యనా, మరి లేకపోతే పొటాసే గురిగల గరిగ పోసి పొద్దుగాల బీర్చీసులు పోసి పొద్దుగల పెట్టినా ఎవ్వరైనా వారికి ఇప్పులు కట్టికెళ్ళాలంటే నీళ్ళ సంపచ్చి వారికి. అయితే పొలానికి ఇస్తారు, మనసులో కూడా ఇస్తారు. మరి తప్పున కాదే పొట్టతో ఉంటుందంటే పొటాసు ఇస్తారు. మరి నాకు తెలిసింది అయితే కానీ గట్ట కాదే. నేను ఇప్పుడు నువ్వు తినకే ఎట్లా కాదు నాకు ఇప్పుడు అంత తిప్పినట్టు అయితే తప్పినంగా తిప్పదా. అగో ఇప్పుడు రేవు కచ్చిన మన సుందరి ఏంద్రో నేనే మునిగిపోతా నూకలు బుక్కుతే బలం. ఓ అబ్బో ఎంత తలకగా అయిపోతుంది డెలివరీ. 200 పెట్టేది ఓ షేపులు వస్తానయా, దానిమ్మకాయలు వస్తానయా, ఏంటి అగ్గన్ నూకలతోనే అయిపోతుంది డెలివరీ. ఓ అయ్యా నువ్వేమన్నా ఆరోగ్య చేసినవా, చదువుతోనే నూకలు డాక్టర్. ఏం మర్చిపోమ్మా, చదువుకోనే ఆరోగ్య డాక్టర్ నేను. ఇక్కడ నా భార్య బుక్కింది కూడా నా భార్య సరికర దొరుకుతాను చెప్తానా. ఈ భార్య బుచ్చిందే చెప్తాను. అవా అమ్మాయి చెవులకెళ్ళి రాదు పిచ్చిలా కొడుకు నట్టలు బలమై ఉన్న కూరగల్ల కట్టారు. నువ్వు కలు ముక్కితే పాడు బలం 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 కొడుకు. ఆయనంత కప్పుడు రేవండ మండలం మండలం లేదు, పిల్లలు కూడా లేదు. ఎందుకు అయ్యో నాకెట్లా మేరుగిళ్ళనే పేరుకి ఎందుకు ఎందుకు వాడు పెళ్ళే నువ్వు ఇట్టు వాడితే నాలుగతో అద్దుకొని తింటాను. ఎంత ఉంటది రా లంజ కొడక, నువ్వు ఇత్తు పవను ఆయువన్నా నువ్వు ఇత్తు అంత ఉంటది. ఎంత ఉంటది రావగింది అంత ఉంటది. నీకు దిన బుద్ధి అయింది పూజ కానీ లంజ కొడక ఏడంత కట్టె పుల్ల దొరకలే ఎదురా గిట్ట గిల్ల గిచ్చి గిట్ట 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 అయిపోయినా నీ బొత్త లేవలుగా నువ్వు పోతారు, నీ బొత్త చిన్న గుండి నువ్వు కిందికి పోతాను. నా జర వారి గుండి నేను మీది కప్పేందా వకీలంజ కొడుకు పిల్లలగానే పోతారు చూస్తాంట బారాండి బొత్త. ఏ పిడాత పిడాత నా దొరుకుతున్నావా నేను గంట అనవ నీ అంతకి మాదిగి లల్లబాయింది అంటే కందు వాడన్నట్టు కంటే నేనే కందు కందు గాని నాకంతా పురుగుద వాళ్ళంజ కొడుక నేనే భార్య నా దుడ్ జనరల్ అంజ కొడుక వాడన్నట్టు ఒడ్డు పొడుకు మనిషిని అయితే పొద్దున్న రా కట్ల పోయిన లంజం ఉండని అయితే మీ బొత్తలు బోర్ల పడితే నాకోసం చేసుకుంటారే వస్తాం. వారి కుక్కల కొడుక కొట్టుకొని కూర్చున్నది అంటే నువ్వు ఎట్టెట్ట మాట్లాడినట్టురా అయ్యా. నేను ఇప్పటికప్పటి 16 ముళ్ళ కోక కడతా. ఈ కాలం నా సంవత్సరం టీవీలు చూసి 10 ముళ్ళ గుడ్డ పేగులు కట్టి ఈ కాల పళ్ళు భార్య భర్తలు గుడి బాయి కాడికి పోతాంటే 10 ముళ్ళ గుడ్డను అయ్యే చేత కక్క చేతి భర్త చేతికి ఇస్తాను సింగులు పట్టుకొని నడుతాను సీకవారి ఇంటికి వచ్చి నడును వస్తాను అంటారు. అంబటల్లో రాక ఆకిలి అన్య పంట అంది పొద్దెక్క రాక ఏనా సమితి తలుపు ఎంత లేదు చేతి కట్ట చేత.
నేను ఇప్పటికప్పటి పదహారు మూల కోక కడతారా, ముందర సింగులు కొట్టండి అనక గిట్లా కూర్చోరాదు. ఏ పిచ్చి పోడ పెద్ద ఫోన్ అంత మనిషిని గట్లంటావు గాడిది. సరే బిడ్డా, ఇప్పుడు అక్కడ కట్టలేవా చేసినారు ఒక బండి మీద కూర్చున్నావు పోయి ఓవర్సారి ఏం పిల్లలు పెడతావా కరణి చంద్రం పారువాడ నీళ్ళాడితే ఇంత కట్టవి ఎక్కడిదా దేవుడికి ఇదంతా ఎక్కడిది. నేను చూడుపా మొన్నటికి మొన్న నాటే పోయి 40 మందిని కన్నా ఎక్కడ వెలుపు పిడిసలేసినట్టు అనుకో పిల్లల వేడి ఒక్క పంచకురు ఆ దెబ్బకొక్కడు ఉషిల్ల టైపు వాళ్ళందరూ ఎంత శత్రువుల కింద పెట్టేవారు రాసుకు వచ్చిండు బిడ్డ 40 మందిని కంటే అవ్వా కన్న కన్న కడప పానం దొరకో వచ్చి ఎవడా నిత్రానికి ఉన్నారా లేడా సీకవడానికి అవ్వా ఒట్ట పొట్టొట్ల పొట్టెందుకు ఆడితే ఒక్క ఇద్దరు దొరికిందా ఇద్దరైనా కాళ్ళ రోగవుదని చెప్పుకొడుకు ఎవరే వాళ్ళు ఉంటారు ఎవరెక్కడ్రా మీరే డోరోడో కూడా తార పొడవకూడదు బాబా ఎక్కడ మాట వేయిందే ఎందుకురా అయ్యా ఇద్దరం కడుపులో పడ్డప్పుడు నువ్వు మందులు వాళ్ళ ఏ పిచ్చిలని చెప్పుడు నేను మందులు వాడని మీరు ఎట్లా తిల్లురా మీరు కడుపులు ఉన్న నాడు నేను ఆవగిందంతా రంగు గెలిచిందా కథ గెలిచిందా మనిషిని దిమ్మకి దిమ్మప్పుడు ఇంత బలం గురించి మా పెదవా ముత్యాల సమ్మయ్యని అడగా అక్కడ కూర్చున్నాడు నా మాట వింటానా కొడుక ఇవాళ అవధయమై బాష చేసుకున్న పెళ్ళాలు పెళ్ళాలు అయ్యా లంచల చేతికి పోయిన కాడి నుంచి ఏం తింటారో ఏం గుర్తంలో చెప్పుకుంటే గొప్ప కాలవా మీరు ఏడదొత్తారా కథ తిట్టనుకుంటా నా కొడుకులు నా చేతి పువ్వు తిన్నప్పుడు నా పాలు గురిసినప్పుడు ఇంకా పందిరి కింద ఆడుకుంటే ఈ రోడ్డు పంచి పనికి పోయే మంది నా పొరగళ్ళ చూసుకుంటే పోయి శరణిక వరలు కలుసుకుంటా అనుకునేదట లచ్చి పిల్లలు పోతు చాలు ఎవడన్నా నాయవన్న మగవన్న వాళ్ళు ఉన్నారా ఒక ఇది చెప్పల కొంచెం ఒకళ్ళంతా కూరెళ్తాగా పట్టిపోతే ఓ మమ్మీ ఓ ఈ చిన్న కొడుకు గబ్బర్ సింగ్ అనుకో వారి గద్దలని ఎండకపోతాన గబ్బర్ సింగ్ అంటాడే అవ్వ నాకు ఇచ్చే తనిపిస్తుంది వారి గబ్బర్ సింగ్ అయితే ఓ చిన్న కొడు పెద్దోడు టేక్ కర్ర అనుకో కర్ర పాడు వాళ్ళ దాన్ని డబ్బున కోయించినట్టు అయితే అంత పొక్కలే అయిన శక్కే వెళ్ళదన్నా ఉచ్చిపోయింది ఓదర్సారి ఇదేదో కొంటతనం ఉన్నట్టున్నది అవ్వా ఏం కొంటతనం ఇంకా ఏం కొంటతనం ఎక్కడిగా మన ముత్యాల సమ్మయ్య పోతాడు డాక్టర్ తీసుకొస్తాడు ఎందుకంటే అబ్బలు వేసుడు వడ్డల్లకెళ్ళి దంచుడు సలివాయుధుల నిల్వరైతను అచ్చి ఇంట్లో మంటావు ఇక సలివాగు దాటిందంటే కథం ఇక కేసు మన చేతులు అవుట్ ఆఫ్ కవర్ అయితే చేయి దాటిపోయినట్టే కేసు ఇక సరేనమ్మ హాస్పిటల్ కొట్టుడు బెడ్ మీద వండ పెట్టి అడ్డం పచ్చి చెల్ల కట్టి అందుకొని కట్టుకున్న కోసుడు కొడుకును బిజ్జని తీసుడు నీ చేతిలో పెట్టుడు గంటే ఏం లేదు అయితే నువ్వు కొద్దిగా కొయ్యేందుకు అడ్డకే పడవు నేను అయ్యో మరి ఏందావా ఈయన మునిగిపోలే అన్న దేవర్ల కొంటే తన ఏమో తల్లి ఆ ఇంచెనక పోయి ఉప్పలమ్మకు మైసమ్మకు మొక్కిరా ఉప్పలమ్మ మైసమ్మ కాదే మొక్కేది మొక్కవలసిన దేవతలు ఎవరంటే నీసుకోరుడు భక్తి పరుడు మా గొప్ప దేవుడు కొండగట్టని అన్న మొక్కు తండ్రి నీ వాంచలు కొండగట్టని అన్న నీ కొంటతనం అయితే నీ మాయ అయితే తల్లి పిల్ల చల్లగా గడిచి గడ్డెక్తే తప్పకుండా అచ్చే మంగళవారం నాడు తాళవోని పెళ్ళాన్ని పట్టుకొచ్చి మాలేయించుకత్త తండ్రి నీ వాంఛ వానికి ఒక నలుగురు ఉన్నట్టు దానికి వెయ్యి వానికి ఎవరు పిల్లనే ఇస్తలేడు ఈ చోడు ఆ చోడు అని వానికి ఓదానికి వెయ్యి తండ్రి నీ వాంఛను ఎవరాలు రాయన్నా డబ్బులు నీ కొంటతనం అయితే అచ్చే సోమవారం నాడు డోలోని పెళ్ళాన్ని తీసుకొచ్చి నీ కొల్లారికి దానం చేయక ముందే దారుణం చేయించుకుని మళ్ళీ పట్టుకొత్తాం తండ్రి నీ వాంఛను ఎవరాలు రాయన్నా నీకు ఇంకేమన్నా మొక్కులు తక్కువ ఉంటే అదే నీళ్ల బండి మీద కూర్చున్నాడు ముత్యాల సంపదని తీసుకొస్తాను డబ్బానికి కోయ్యాగానికి వచ్చేస్తా తండ్రి నీ వాంఛను అయ్యావో సంపదయ్యా.